ఏమైంది? చిన్న రిపేర్ అయిపోతుంది. ఏంటి బాబు, ఆటో రిపేరా? రిపేర్ సంగతి నువ్వు చూసుకో, అమ్మాయి రేపు సంగతి మేము చూసుకుంటాం. రాలే రాజు, ఇంతకాలం నా వెంట పడుతున్నావంటే నువ్వు అమాయకుడు అనుకున్నాను. నీ అన్న ద్వారా నన్ను అడిగిస్తే ఆశపడ్డావనుకున్నాను. పెళ్లి కాబోతున్న పిల్లని అల్లరి పెడుతున్నావంటే నువ్వు ఒక రాస్కల్వని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఏంటి, ఊరుకున్న కొద్దీ తెగరెచ్చిపోతున్నావు? రెచ్చిపోతున్నాను. అర్ధరాత్రి ఒంటరిగా ఆడపిల్ల మీదకి 10 మంది రౌడీల్ని పంపుతావా? వాళ్ళు నన్ను ఏమైనా చేసుంటే నా బ్రతికేమయ్యేది? నువ్వు ఒక మోసగాడవని ఇప్పుడు అర్థమైంది. ఆడపిల్లవి ఆపదలో ఉన్నావని ఆదుకుంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడతావా? నా మీద చేసుకుంటావా? నువ్వు వచ్చింది ఆదుకోవడానికి కాదు, అల్లరి పెట్టడానికి. ఈ నాటకాన్ని ఆడిస్తున్నది కూడా మీ అన్నయ్యేనా? మా అన్నయ్య ఇంకేమన్నా అన్నావంటే నిజంగానే రేపు చేసి పారేస్తా అంటాను. మా అన్నయ్యని జైలుకి పంపింది మీ అన్నయ్య, నిన్ను నా వెంట పడమని చెప్పింది మీ అన్నయ్య, ఈ రౌడీల ప్లాన్ కూడా మీ అన్నయ్యది. వాడు నీకంటే దుర్మార్గుడు. అవునే, ఈ ప్లాన్ కూడా మా అన్నయ్యది. నిన్ను రేప్ చేయమని పంపాడు, రేప్ చేస్తాను. నీ దిక్కులతో చెప్పుకో. ఖచ్చితమైన నిజం, పాపయ్య గారి అమ్మాయిని మన రాజు బలాత్కారం చేశాడని అరెస్ట్ చేశారట. నా తమ్ముడు ఆడపిల్లను బలాత్కరించటమా? నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది పచ్చి నిజమట. ఇంటింటా వాకిట వాకిట ఇదే చర్చ. ఊళ్ళో వాళ్ళ సంగతి మనకెందుకు, మన తమ్ముడి సంగతి మనం ఆలోచించుకోవాలి. ఏమిట్రా వాడి గురించి ఆలోచించేది? పెళ్లి కావాల్సిన ఆడపిల్ల బతుకుని ఆశ్రయం చేసిన వాడు నా కొడుకు కాదు, మీకు తమ్ముడు కాదు కదా బాబు? వాడిని జైల్లోనే మగ్గి చావని, అప్పుడు కానీ వాడికి బుద్ధి రాదు. ఏమిటమ్మా, ఏమిటి అర్థం లేని ఆవేశం? ఒకరికి నిశ్చయమైన కన్నెపిల్లని నా తమ్ముడు బలాత్కరించాడంటే అది నిజమో కాదు, ఒకవేళ నిజమైతే ఏ పరిస్థితిలో ఎలా జరిగిందో తెలుసుకోకుండా నీ రక్తాన్ని నువ్వే అనుమానిస్తున్నావు, అవమానిస్తున్నావు. నేను వెళ్ళి నిజం తెలుసుకుని వస్తాను, అంతవరకు ఓపిక పట్టు. ఎక్కడ ఎక్కడ ఆడు, నాకు నా కుటుంబానికి తీరం ద్రోహం చేశాడు.
ఆడింక బతికి బట్ట కట్టడానికి వెళ్ళలేదు. ఈ సెల్లో పెట్టి చర్మ ఓడిపించేది ఇలా అటు అయితే తెలిపోవాలి. ఎవరండి మీరు, ఏమిటా కేకలు? నీ కూతురు కూడా ఇట్లాంటి సన్నాసి గడు ఎవడన్నా రేపు చేసుంటే నేనెవడో నీకు తెలిసేది. అంత చూస్తవరకుంటావుంటాయా అని నరికేయక చంపేయి. నేరస్తుల్ని కొట్టే హక్కు మాకు మామూలుగా లేదు. మామూలుగా మామూలుతో అయితే వస్తుందన్నమాట హక్కు. పెద్ద మనుషులు తమకు తెలియదే ఉంది. తీసుకో ఇది, ఆడి ప్రాణం ఖరీదు. సెల్లో ఆడు ఎట్ట పోయాడో తెలియకుండా పైకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత నేను చూసుకుంటాను. కానీ అతను ఎందుకు అలా కొడుతున్నావు? పని లేక. నేరస్తుని కొట్టకపోతే ముద్దెట్టుకుంటారా? నేరం చేస్తే చార్జ్షీట్ దాఖలు చేయాలి, కోర్టులో హాజరుపరచాలి. కానీ ఇలా కొట్టే హక్కు మీకెక్కడుంది? పెద్ద రూల్స్ మాట్లాడుతున్నావు, అసలు నువ్వెవరివి? బాధ్యత గల ఒక పౌరుణ్ణి. నువ్వు హద్దు మీరితే అడ్డుకునే హక్కు నాకుంది. హక్కు లేదు, చెక్కు లేదు, మర్యాదగా బయటికి పో. ఎక్కువగా మాట్లాడేవంటే డ్యూటీ కడ్డం వచ్చావని నిన్ను కూడా సెల్లో తోస్తాను. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు. అవతల వైపు నుంచి ఎంత ఫోన్ చేశావేమిటి? వాట్ నాన్ సెన్స్! యూ కంట్రీ ఫెలో, నేను లంచం తిన్నానంటావా? I will finish you. Hold your hand and tongue. There is law of the land. Every citizen has got civil rights. You can't violate them. Mind that you are the guardian of law but not its breaker. You have no right to beat the accused. Inkoka dabba vanni kottavante ninnu kshanala meda dismiss cheyistan. Jagartha. Mana vanshaniki charagane matsam teeskochavu kadara. Oka adapilla jeevithanni naashanam chesam. Nenu kavalan cheyaledannayya. నిన్ను మన కుటుంబాన్ని తిడితే ఆ కోపంలో అంతా నా దురదృష్టం. నేను మనసారా ప్రేమించిన విద్య జరిగిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. జరగవలసింది ఆలోచించాలి. నన్ను క్షమిస్తావా అన్నయ్య? క్షమించవలసింది నేను కాదురా విద్య. ముక్కల ముక్కల కింద నరికి పారేంద్రా, ఆడి శవం కూడా గణపతి బయటికి వెళ్ళరికి లేదు అంతే. ఏం చేద్దామని వచ్చావయ్యా? నీ కూతురు జీవితాన్ని బజారు పాలు చేసేసాను అని నన్ను దెబ్బవరడానికి వచ్చావా? అంతేగా? కాదు, నా తమ్ముడు చేసిన తప్పుకి క్షమాపణ అడగడానికి వచ్చాను. ఏ కథలు చెప్పక, నీ కుటుంబం పరువు మర్యాద నీ తమ్ముడు అరెస్టుతో బజార్లు పడ్డాయనే భయంతో వచ్చావయ్యా. మరి మేము సంసారమే, నా కొడుకును అరెస్ట్ చేయించేటప్పుడు నా కుటుంబం పరువు మర్యాద ప్రతిష్ట నువ్వు ఆలోచించక్కలేదా? నువ్వు కుటుంబాలు గౌరవాలు పరువు ప్రతిష్టలు అరెస్టుల గురించి ఆలోచిస్తున్నావు. నేను అల్లరిపడ్డ ఆడపిల్ల జీవితం గురించి ఆలోచిస్తున్నాను. నా తమ్ముడికి మరణశిక్ష పడినా సరే విద్యకు తరిగిన అవమానం మాసిపోదు. ఆ అవమానం నాకు కలిగించడం కోసమే నీ తమ్ముడితో ఎంత ఘోరం చేయించావు. నిన్ను అవమానించడానికి నీ కూతురు జీవితాన్ని పాడు చేయించేటంత దుర్మార్గుణ్ణి కాను. అనవసరంగా ఆవేశపడకు, జరిగిన అల్లరి చాలు. రాజుకి విద్యకి పెళ్లి చేయిద్దాం, విద్య జీవితం చక్కబడుతుంది. వీల్లేదు, అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే నా కూతురు నీ ఇంటి కొడలు కావడానికి వీల్లేదు. ఇంకుడు గారు కబురు చెప్పారండి, అమ్మాయి గారి గురించి పూర్తిగా తెలిసిపోయిందంట. ఇక ఈ పెళ్లి జరగదు అని చెప్పన్నారు. నిశ్చితార్థానికి ఇచ్చిన 500,000 పోయిందా గోయిందా అని చెప్పన్నారు. నువ్వు చేయించిన ఘన కార్యానికి నా కూతురు పెళ్లి అయిపోవడమే కాకుండా నిశ్చితార్థానికి ఇచ్చిన 500,000 గంగపాలైపోయినాయి. నీకంతగా డబ్బే ముఖ్యం అనుకుంటే 500,000 నేను ఇస్తాను. రాజుతో విద్య పెళ్లి జరిపించు. నువ్విస్తావా? ఎక్కడి నుంచి? క్యాష్గా కాకపోతే నోటుగా రాసిస్తారు. రామంబాబు గారు మాట అంటే మాటే. అట్లాగే నోటు రాసిస్తాను. ఎప్పుడు ఏ అవసరం వస్తుందని స్టాంప్ పేపర్ జేబులో రెడీగా ఉంచుతాను. ఇదిగోండి బాబు, మీరు సంతకం పెట్టడమే ఆలస్యం. రాసివు. డబ్బు కక్కుర్తి వేదవా. నన్ను నేనే తిట్టుకుంటానండి. యదవ జన్మ, యదవ జన్మ. ఇదిగో 500,000 నోటు రాసి సంతకం పెట్టాను, వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయి. పెళ్ళ ఎవరిది? ఈ 500,000 మీ తమ్ముడు చేసిన తప్పుకి నేను వేసిన శిక్ష. ఆపాయనే నా పేరులోనే ఉందయ్యా పాపం, అన్యాయం నా ఆరోపణం. ఈ కంఠల్లో ప్రాణం ఉండగా నా కూతురు నీ ఇంటి కోడలు కాదు కాదు కాదు. హలో ఆగండి,
బావగారు రండి, మన ఇంటికి వెళదాం. విద్యా, అవును, దెబ్బతిన్న మా నాన్న పగ తీర్చుకోవడం గురించి ఆలోచిస్తున్నాడు, కానీ నా జీవితం గురించి ఆలోచించడం లేదు. రండి బావగారు, రాజుతో పెళ్లికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఒక్కసారి ఈ గడప బయటికి అడుగు పెట్టావంటే ఈ జన్మలో గడప లోపలి అడుగు పెట్టే యోగ్యత ఉండదు. ఆడది పుట్టింటి గడప దాటేది మెట్టినింటికి వెళ్ళడానికి, ఆ మెట్టినింటి గడప దాటేది మట్టిలో కలవడానికి, అంతేగాని వెనక్కి తిరిగి రాదు. పదండి బావగారు. కన్న తండ్రికే తలవంపులు తెస్తున్నావు కదే. నీకు తలవంపులు రాకూడదని విద్య తలదించుకుని మా ఇంటికి వస్తుంది. పదమ్మా.